హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా టేస్టీగా అదిరిపోయే గోంగూర పచ్చడిని తయారు చేసే విధానాన్ని చూపించబోతున్నాను. ఇది వేడివేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పగా తయారు చేయాల్సిన రెసిపీ అండి. ఇది ఎలానో చూసేద్దాం. 2 కట్టల వరకు గోంగూరని తీసుకోవాలి. దీన్ని ఆకులుగా సపరేట్ చేసుకొని 2-3 సార్లు బాగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కల్ని 8-9 వరకు తీసుకోవాలి. అలాగే కరివేపాకుని 2 రెమ్మల వరకు, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని 7-8 వరకు ఒలుచుకొని పక్కకు పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు అనేటివి బాగా వేగేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కలర్ చూసారు కదా, ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకోండి. ఇలా మిర్చి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బల్ని 2-3 వరకు వేసుకోండి. కరివేపాకుని 1 రెమ్మ వరకు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా లైట్గా బరకగా పట్టుకొని పక్కన పెట్టుకోండి. మిర్చి వేయించుకున్నాం కదండి, అదే ప్యాన్లో గోంగూరని వేసేసుకోవాలి. గోంగూర అనేది తొందరగా ఫ్రై అవుతుందండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే లైట్గా వాటర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి మిక్సర్ జారు, అందులో ఈ గోంగూరని వేసేసుకోవాలి. ఈ గోంగూర మొత్తం అంతటా కలుపుకొని వేసేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. 1-2 సార్లు మిక్సీ పట్టుకోవాలండి. ఇది మెత్తగా అయ్యేంత వరకు ఇలా ఫైన్ పేస్ట్లా వచ్చే విధంగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకోవాలి. దీనికి పోపేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. అందులోనే ఎండుమిర్చిని 2 వేసుకోవాలి. ఇలా రెడ్ మిర్చిని చిదిమి వేసుకోండి. ఇవి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకును వేసుకోవాలి. ఈ తాలింపు అనేది బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఈ గోంగూర పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. జస్ట్ 5 మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.